हाई स्टूडेंट्स, गुड मॉर्निंग टू ऑल. वेलकम टू ऑनलाइन क्लासेस विज्ञान कॉलेज. ई रोज मनम एलास्टिसिटी ऑफ डिमांड लो लास्ट मेथड आर्क मेथड इवाड़ा चुप्पुकुंटाम. दीन तो मन के क्वेश्चन पूर्ति कंप्लीट एंदुकंटे मीकु मोदटि रोजे चेप्पानु ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ ఒక్కొక్క 5 మార్క్స్ కాబట్టి ఒక్కొక్కటి విడివిడిగా మనం చెప్పుకోవాలి. మొత్తం 4 సైడ్ హెడ్డింగ్లు రాస్తే కనుక అది ఎస్ఏ క్వశ్చన్ అయిపోతుంది. మనం చెప్పుకున్నాం మళ్ళీ 4 సైడ్ హెడ్డింగ్ ఏంటి, 4 పాయింట్స్ను పర్సంటేజ్ మెథడ్, పాయింట్ మెథడ్, టోటల్ అవుట్లే మెథడ్, దానికి ఇంకో పేరేంటి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్, నాలుగోది ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆర్క్ మెథడ్. సో నాలుగు కూడా ఈ యొక్క ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ మెజర్మెంట్స్ క్వశ్చన్. వాట్ ఈజ్ మెంట్ బై ఎలాస్టిసిటీ డిమాండ్ అండ్ హౌ టు మెజర్, అది ఆ క్వశ్చన్లో నాలుగు సైడ్ హెడ్డింగ్లు వస్తాయి. ఒక్కొక్కటి ఈచ్ సపరేట్గా 5 మార్క్స్ క్వశ్చన్. సో లాస్ట్ మెథడ్ ఇప్పుడు ఆర్క్ మెథడ్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుంటాం. ఓకే, చూడండి, ఆర్క్ మెథడ్ ద్వారా డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలవడం చాలా కష్టం. అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని మెజర్ చేయడం ఈ మెథడ్ ద్వారా చాలా కష్టం. ఎందుకంటే ఇది టూ పాయింట్స్ని, అంటే రెండు ఈక్వల్గా ఉన్న పాయింట్స్ని చెప్పడం దీని ద్వారా సులువు అవుతుంది. మామూలుగా చెప్పడం అంటే కష్టం. కాబట్టి ఈ పద్ధతి ద్వారా, అంటే ఇది న్యూమరికల్గా వస్తుంది, ఈ సైడ్ హెడ్డింగ్ మొత్తం ఈ మెథడ్ న్యూమరికల్గానే వస్తుంది, అంటే నెంబర్స్ ద్వారా వస్తుంది. కాబట్టి దీని ద్వారా చెప్పడం అనేది కొంచెం కష్టం. అయితే న్యూమరికల్గా చెప్పడం ద్వారా మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకోవడం అనేది జరుగుతుంది. మామూలుగా ఆర్క్ మెథడ్ ద్వారా చెప్పడం అనేది కష్టం, అది మనం న్యూమరికల్గా తీసుకుంటున్నాం కాబట్టి కరెక్ట్ మెథడ్ రావడం అనేది వస్తుంది. చూడండి, ఆర్క్ మెథడ్, ఆర్క్ అంటే సెగ్మెంట్ అని అర్థం. ఆర్క్ అంటే అర్థం ఏంటి, సెగ్మెంట్ అని అర్థం. ఇక్కడ మనకి ఆర్క్ మెథడ్ ద్వారా ఈ యొక్క ఎలాస్టిసిటీ డిమాండ్ని మెజర్ చేయడం కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా మనం న్యూమరికల్గా తీసుకుంటున్నాం కాబట్టి దాని ద్వారా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వస్తుంది. చూడండి, దీనికి ఒక ఫార్ములా ఉంది, ఒక సూత్రం. డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతిలో ఆర్క్ పద్ధతి లాస్ట్ కాబట్టి ఆర్క్ పద్ధతికి ఒక సూత్రం అనేది ఉంది. చూడండి, అందరూ చూడండి, ఎన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిమాండ్ బై ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. చాలా పెద్దది, మీరు గుర్తించుకోవాలి, చాలా పెద్దది. చేంజ్ ఇన్ డిమాండ్ బై ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై, మొత్తం దీనితో డివైడెడ్ బై చేయాలి, డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. ఇదంతా కూడా మనకి రూల్, చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు మీడియం, డిమాండ్లో వచ్చిన మార్పు బై పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత డిమాండ్. పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత న్యూ ప్రస్తుత డిమాండ్ డివైడెడ్ బై ధరలో వచ్చిన మార్పు బై పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర. పూర్వపు ధర అంటే ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్ ప్రస్తుత ధర. అంటే దీంతో మనం డివైడెడ్ బై చేయాలి. డివైడెడ్ బై చేసినప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుంది. ఈ సూత్రం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి చెప్పుకుంటాం, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని స్మాల్ ఎన్ చేత సూచిస్తారు, ఇండికేషన్ ఆఫ్ స్మాల్ ఎన్, రెండో బరిలో ఎన్ చేత సూచిస్తారు. సో ఎన్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి మనం, ఎన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిమాండ్ ప్లస్ ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై, ఇది చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. తెలుగు మీడియం కూడా అదే, మళ్ళీ చెప్తాను చూడండి, డిమాండ్లో వచ్చిన మార్పు బై పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత డిమాండ్ డివైడెడ్ బై, ఇదిగో డివైడెడ్ బై ధరలో వచ్చిన మార్పు బై పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర. పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర, అది మనకి సూత్రం. దీని ప్రకారం ఒక టేబుల్ వేసుకుని ఆ టేబుల్ ప్రకారం మనకి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి వస్తుంది. చూడండి, టేబుల్ వేసాను, ప్రైసు డిమాండ్ తీసుకున్నాం, ప్రైసు డిమాండ్ తీసుకున్నాం. ప్రైసు చూడండి, 2 రూపీస్
1 rupee. Demand 1,000, 2,000. ప్రైస్ తగ్గింది, డిమాండ్ ఇంక్రీజ్ అయ్యింది. అది రూల్ మామూలే. వెంత ప్రైస్ డిక్రీజెస్, డిమాండ్ ఈజ్ ఇంక్రీజెస్ అట్ ది సేమ్ టైం. మనకు తెలుసు కదా, ధర తగ్గిపోయినప్పుడు డిమాండ్ పెరుగుతుంది. సేమ్ ఇది ఇక్కడ ఫార్ములా. ప్రైస్ అయింది తగ్గింది, డిమాండ్ అయింది పెరిగింది. దాని ప్రకారం మనం కౌంట్లోకి తీసుకుంటే ఈ సమ్ అనేది వస్తుంది. సమ్ అనేది చాలా పెద్దది కాబట్టి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి, ప్రైస్ తగ్గింది అంటే ప్రైస్ డిక్రీజ్ అయింది, తగ్గింది, డిమాండ్ ఇంక్రీజ్ అయ్యింది. చూడండి, ప్రైస్ 2 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ ఎంత ఉంది? 1,000. ప్రైస్ 2 రూపీస్ ఉన్నప్పుడు డిమాండ్ 1,000. ప్రైస్ 1 రూపీ అయింది, ప్రైస్ ఏమైంది? 1 రూపీ తగ్గింది, డిమాండ్ ఏమైంది? 2,000 పెరిగింది. 2,000, 2 రూపాయలు ఉన్నప్పుడు 1,000 తక్కువ మంది, అదే రూపాయి అయిపోయింది 2,000 మంది డిమాండ్ చేస్తారు. అంటే 2 రూపీస్ ఉన్నప్పుడు 1,000 డిమాండ్ ఉంది, డిమాండ్ ప్రైస్ డిక్రీజ్ అయిపోయింది, 1 రూపీకి డిక్రీజ్ అయిపోయింది, తగ్గింది, తగ్గింది, డిమాండ్ ఏమైంది? పెరిగింది 2,000. దీని ప్రకారం ఈ సమ్ అనేది వస్తుంది. ఏ ఫస్ట్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకి అందరూ జాగ్రత్తగా చూడండి, ప్రైస్లో వచ్చిన చేంజ్, డిమాండ్లో వచ్చిన చేంజ్ మనం చెప్పుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ధరలో వచ్చిన మార్పు, డిమాండ్లో వచ్చిన మార్పు చెప్పుకోవాలి. దాని ప్రకారం ఈ యొక్క సమ్ మనకి వస్తుంది. చూడండి, ప్రైస్లో ఎంత మార్పు వచ్చింది? రూపాయి, అంతే కదా. ఇక్కడ 2 రూపాయలు, ఇక్కడ రూపాయి. ఎంత మార్పు వచ్చింది? 1 రూపాయి వచ్చింది. ఇదిగో ఇందులో ఎంత మార్పు వచ్చింది? 1,000, అంతే కదా. ఇందులో ఎంత మార్పు వచ్చింది? 1,000. ఇందులో ఎంత మార్పు వచ్చింది? రూపాయి. అంటే ధరలోనూ మార్పు వచ్చింది, డిమాండ్లో కూడా మార్పు వచ్చింది. అంటే చేంజ్ ప్రైస్లోనూ ఉంది, చేంజ్ డిమాండ్లో కూడా ఉంది. దాని ప్రకారం ఈ సమ్ వస్తుంది. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్లో చేంజ్, తర్వాత ప్రైస్లో చేంజ్. ఫస్ట్ డిమాండ్లో చేంజ్ చెప్తాను చూడండి. డిమాండ్లో ఎంత చేంజ్ వచ్చింది? 1,000. ఇంకో 1,000 వేసుకుంది. జాగ్రత్తగా చూడండి, డిమాండ్లో ఎంత చేంజ్ వచ్చింది? మనకి 1,000 చేంజ్ వచ్చింది. 1,000 బై ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1,000. ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1,000. న్యూ డిమాండ్ ఎంత? 2,000. న్యూ డిమాండ్ ఎంత? 2,000. అలా ఇక్కడ ఉండకుండా గర్ల్స్ ఉండదు, కొంచెం సైడ్కి వెళ్ళాలి. చూడండి, డిమాండ్లో వచ్చిన చేంజ్ 1,000, ఇదిగో 1,000. ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1,000. ప్రస్తుతం న్యూ డిమాండ్ ఎంత? 2,000. అక్కడికి వేసారు. ఇప్పుడు ప్రైస్లో వచ్చిందా చూద్దాం. ప్రైస్లో ఎంత తేడా వచ్చింది? 1 రూపీ, ఇదిగో 1 రూపీ. ఒరిజినల్ ఎంత? 2 రూపీస్. ప్రస్తుతం ఎంత? న్యూ 1, ఇదిగో 1. అంటే 1/2 + 1, 1,000/1,000 + 2,000. డిమాండ్లో వచ్చింది, ధరలో వచ్చింది చెప్తాను. డిమాండ్లో చేంజ్, ప్రైస్లో చేంజ్. మనకు రూల్ ఏంటి, ఫస్ట్ డిమాండ్ తీసుకోవాలి. చేంజ్ ఇన్ డిమాండ్ బై ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్. ఇది చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. అది ఫస్ట్ మనం డిమాండ్ తీసుకోవాలి. డిమాండ్లో చేంజ్ ఎంత వచ్చింది? 1,000, ఇదిగో 1,000. ఒరిజినల్ ఎంత? 1,000, ఇదిగో 1,000 బై 1,000 వేసాం. న్యూ ఎంత? 2,000. డివైడెడ్ బై వెయ్యాలి, డివైడెడ్ బై వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ప్రైస్లో ఎంత డిఫరెన్స్? మనకి 1 రూపీ, ఇదిగో 1 రూపీ. ప్రైస్లో ఎంత మనకి డిఫరెన్స్? 1 రూపీ, ఇదిగో 1 రూపీ బై ఒరిజినల్ ప్రైస్ ఎంత? 2 రూపీస్, 2 రూపీస్. న్యూ ప్రైస్ ఎంత? 1 రూపీ, ఇదిగో 1 రూపీ. ఇది మనకి దీని ప్రకారం చూసుకుంటే 1,000/2,000 (300)/1/2+1 (3). చూడండి, ఈ 3 జీరోస్, ఈ 3 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. పైన 3 సున్నాలు, కింద 3 సున్నాలు కూడా మనకి క్యాన్సిల్ అయిపోతాయి.
అప్పుడు ఎంత వస్తుంది? 1/3 డివైడెడ్ బై 1/3. ఈ మూడు క్యాన్సిల్ అయిపోతాయి కదా, పై మూడు సున్నాలో కింద మూడు సున్నాలో క్యాన్సిల్ అయిపోతాయి, 1/3 మిగిలింది ఇక్కడ. డివైడెడ్ బై ఇక్కడ కూడా 1/3, ఎందుకంటే 1/3 ఎలా వచ్చింది? 1/2 + 1, 1/3. ఇక్కడ 1000/1000 + 2000, ఇక్కడ ఎంత వచ్చింది? 1000/300. 1000 2000 ఎంత? 3000. 1000 2000 కలిపితే ఎంత? 3000. 1000/3000, 1000/3000 డివైడెడ్ బై ఇక్కడ ఎంత? 1/2 + 1 అంటే 1/3. ఇదిగో 1/3. ఈ మూడు క్యాన్సిలేషన్ చేసేస్తాం, అంటే పై మూడు జీరోస్ కింద మూడు జీరోస్ క్యాన్సిలేషన్ చేసేస్తాం. అప్పుడు ఎంత? 1/3 / 1/3. దీనికి మనకి రివర్స్ చేయాలి, ఆ విషయం మీకు తెలుసు కదా. అంటే రివర్స్ అంటే ఎలా వస్తుంది? 1/3 × 3/1 అది వస్తుంది. 1/3 × 3/1 అని వస్తుంది. దీన్ని ఇలా ట్రాన్స్లేట్ చేస్తే ఇప్పుడు ఇది ఇది పోతుంది, 3 × 1 = 3 కదా, పోతుంది. ఇంకెంత మిగిలింది? 1/1. ఎంత మిగిలింది? 1/1 మిగిలింది, అంటే 1 అంటే 1 యూనిట్. దట్ ఈస్ సో 1 = యూనిట్. ఇది స్పీడ్గా చెప్పాను, మళ్ళీ చెప్తాను వినండి ఒకసారి. ఇక్కడ 1000 ఎందుకు వచ్చిందో, ఇక్కడ 1 ఎందుకు వచ్చిందో మళ్ళీ చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన డిమాండ్ తీసుకోవాలి, ఎందుకంటే డిమాండ్ ఫస్ట్ ఉంది కాబట్టి. డివైడెడ్ బై చేంజ్ ప్రైస్ తర్వాత ఉంది కాబట్టి ఇది మనం ఫస్ట్ తీసుకోవాలి. చేంజ్ ఇన్ డిమాండ్, డిమాండ్ ఎంత చేంజ్ వచ్చింది? 1000. ఇదిగో 1000 డివైడెడ్ బై ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1000. ఇదిగో 1000 ప్లస్ న్యూ డిమాండ్ ఎంత? 2000. ఇదిగో 2000 అంటే 1000/1000 + 200, 1000/1000 + 2000 డివైడెడ్ బై ఇక్కడ చూడండి చేంజ్ ఇన్ ప్రైస్, ప్రైస్లో ఎంత డిఫరెన్స్ వచ్చింది? 1 రూపీ. ఇదిగో 1 రూపీ బై ఒరిజినల్ ప్రైస్ ఎంత? 2 రూపీస్. ఇదిగో 2 రూపీ ప్లస్ 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 ఏసియా న్యూ ప్రైస్ ఎంత? 1 రూపీ. ఇదిగో 1 రూపీ. అది దానికి సమానం అయిపోవాలి. ఇప్పుడు చూడండి 1000/1000 + 2000 ఎంత? 3000. అంటే 1000/3000 డివైడెడ్ బై 1/2 + 1 అంటే 1/3, 1/3. ఇంకో 1/3. ఇప్పుడు చూడండి ఈ పైన మూడు జీరోస్ క్యాన్సిలేషన్ అయిపోతాయి, కింద మూడు జీరోస్ క్యాన్సిలేషన్ అయిపోతాయి. 1/3 / 1/3 ఇంకో 1/3 / 1/3. ఇప్పుడు మనకి రివర్స్ చేయాలి కదా, రివర్స్ చేయడం అంటే మీకు ఎలా చూపించాను? 1/3 × 3/1 ఇది ఇది క్యాన్సిలేషన్ అయిపోతుంది, క్యాన్సిలేషన్ అయిపోతే ఇంకో ఇది ఇది క్యాన్సిలేషన్ అయిపోతుంది. అప్పుడు ఎంత మిగిలింది మనకి? 1/1 మిగిలింది. ఇదిగో 1/1 ఈజీ కోటి 1 1/1 అంటే 1. అదేంటి? ఒక యూనిట్కి సమానం. 1 = యూనిట్, 1 = యూనిట్. అది మనకి ఇదంతా కూడా మనకి ఆర్క్ మెథడ్ ద్వారా డిమాండ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ని మనం రాబట్టుకోవడానికి మెథడ్, లాస్ట్ మెథడ్. ఇది న్యూమరికల్గానే ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 సైడెడ్లో ఇది, ఇందులో డయాగ్రామ్స్ ఏముండవు, ఓన్లీ సమ్ ఒకటే వస్తున్నాయి. ఇందులో డయాగ్రామ్స్ మనకేముండవు, టేబుల్స్ కానీ డయాగ్రామ్స్ కానీ ఏముండవు, ఒకటే సమ్ మాత్రం వస్తుంది. ఆ సమ్ ఏంటి? దీన్ని తీసుకోవడం ద్వారా 2/1 ప్రైస్ 1000/2000 డిమాండ్, దీని ప్రకారం ఈ సమ్ మనం చేసుకోవాలి. ఓకే, లాస్ట్ టైం చెప్తాను చూడండి, చేంజ్ ఇన్ ప్రైస్ 1000, ఒరిజినల్ ప్రైస్ 1000, న్యూ డిమాండ్ న్యూ ఒరిజినల్ డిమాండ్ 1000, న్యూ డిమాండ్ 2000. అది మనం గుర్తుపెట్టుకోవాలి. తెలుగు మీడియం 1000కి 2000కి తేడా అంత 1000, పూర్వం ఎంత? 1000, ప్రస్తుతం ఎంత? 2000. నెక్స్ట్ చేంజ్ ఇన్ ప్రైస్ చెప్తాను చూడండి, చేంజ్ ఇన్ ప్రైస్ ధరలో ఎంత తేడా? రూపాయి. పూర్వపు ప్రైస్ ఎంత? ఒరిజినల్ ప్రైస్ 2 రూపీ, ప్రస్తుతం ఎంత? 1 రూపీ. కాబట్టి 1/2 + 1 వస్తుంది. ఇది ఒరిజినల్, ఇది న్యూ. ఇక్కడ కూడా అంతే, ఒరిజినల్ డిమాండ్ న్యూ డిమాండ్, ఇదిగో ఒరిజినల్ డిమాండ్ న్యూ డిమాండ్ డిఫరెన్స్ 1000. ఆ ప్రకారం 1000 బై
1000 ప్లస్ 2000 ఇది కొట్టు 1000 బై 3000 2000 1000 కలిపితే 3000 ఇక్కడ కూడా అంతే 1 బై 2 ప్లస్ 1 1 బై 2 ప్లస్ 1 అంటే 1 బై 3 సో ఈ 3 జీరోస్ క్యాన్సిలేషన్ అయిపోతాయి 1 బై 3 డివైడెడ్ బై 1 బై 3 దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తే 1 బై 3 ఇంకో ఇక్కడ 1 బై 3 ఇంటూ 3 బై 1 3 3 క్యాన్సిలేషన్ అయిపోతాయి 1 బై 1 మిగులుతుంది ఇదిగో 1 బై 1 ఇది కొట్టు 1 సో 1 ఇది కొట్టు యూనిట్ 1 యూనిట్కి సమానం కాబట్టి ఇది యూనిట్ వ్యాకోచత్వం అంటారు దిస్ ఈజ్ నోన్ యాజ్ యూనిట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పచ్చు దీనికి ఏమంటే ఇది 1 వచ్చింది కదా మనకి దీని తెలుగులో ఒక యూనిట్కి సమానం దట్ మీన్స్ ఇంగ్లీష్లో 1 ఈజ్ ఈక్వల్ టు యూనిట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్తారన్నమాట ఇది మనకి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ మీరు రాసేటప్పుడు పక్కన రాయడం కాదు స్టెప్ బై స్టెప్ రాయాలి ఇప్పుడు ఎలా రాస్తారో అలాగే ఇది ఇదంతా ఈ రూలు ఇక్కడ మనం రాసాం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒకటి ఇక్కడ ఇదొకటి 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 అంటే ఎన్ని స్టెప్స్ వస్తాయి మనకి 1 2 3 4 5 6 స్టెప్స్ రావాలి మనకి స్టెప్ బై స్టెప్ రావాలి మనకి అలా వస్తేనే కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు 1/3 డివైడెడ్ బై 3/1 అప్పుడు దీన్ని ఇలా ట్రాన్స్లేషన్ చేసుకుంటాం మనం దాన్ని మనం అలా ట్రాన్స్లేషన్ చేసుకుంటాం 1/3 డివైడెడ్ బై 1/3 ఇదిగో చూడండి 1/3 ఈ మూడు క్యాన్సిలేషన్ పోయాయి 1/3 డివైడెడ్ బై 1/3 ఇదిగో ఇలా వచ్చింది దాన్ని మనం ఇలా చెప్తాం 1/3 రివర్స్ చేస్తే ఇంటూ కింద వస్తాం దీన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఇంటూ 3/1 3 1 3 అక్కడ 3 ఇక్కడ 3 క్యాన్సిలేషన్ పోతాయి సో 1/1 మిగులుతుంది దాని కింద ఇది కొట్టు 1 సో 1 ఇది కొట్టు యూనిట్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ సో 1 ఇది కొట్టు యూనిట్ తెలుగు మీడియం 1 అనేది యూనిట్ వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది ఒక యూనిట్ వ్యాకోచత్వాన్ని సూచిస్తుంది ఇది మనకి ఆర్క్ మెథడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మనకి ఈ 4 సైడెడ్ కలిగి ఎస్ఏ క్వశ్చన్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇందులో కనీసం ఎస్ఏ క్వశ్చన్ అయినా వచ్చేస్తుంది లేదా 5 మార్క్స్ ఒకటైనా వస్తుంది అంటే ఈ క్వశ్చన్ చదువుకుంటే 15 మార్కులు మనకి గ్రిప్లో ఉన్నట్టు లెక్క టోటల్ క్వశ్చన్ చదివేసుకుంటాం 10 మార్కులు ఫర్ ఎగ్జాంపుల్ షార్ట్ ఆన్సర్కి ఏ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడో పాయింట్ మెథడో ఇచ్చాడు అనుకోండి 5 మార్క్స్ అంటే టోటల్ 15 మార్క్స్ మనం కవర్ చేయగలం ఈ ఒక్క క్వశ్చన్ చదువుకుంటే మొన్నటి నుంచి చెప్తున్నాను నేను అటు మొన్న నుంచి కూడా ఫస్ట్ పర్సంటేజ్ మెథడ్ పాయింట్ మెథడ్ టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఇప్పుడు ఆర్క్ మెథడ్ ఈ 4 కలిపి హౌ టు మెజర్ టు ది ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అనే దానికి ఆన్సర్స్ డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులు మెజర్మెంట్ హౌ టు మెజర్ టు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ హౌ టు మెజర్ డిమాండ్ వ్యాకోచత్వాన్ని కొలిచే పద్ధతులు 4 రకాలు 4 5 మార్క్స్లు ఇంట్రడక్షన్ రాసి రూల్ రాసి ఏ సైడ్ హెడ్డింగ్ అడిగితే అది మనకు 5 మార్క్స్ కింద విడివిడిగా రాసుకుంటాం మనకి ఎక్కువగా వచ్చేది ఎగ్జామ్స్లో మీకు చెప్పారు ఆల్రెడీ ఏంటి పాయింట్ మెథడ్ వస్తుంది ఎందుకంటే 2 డయాగ్రామ్స్ ఉంటాయి టోటల్ అవుట్లే మెథడ్ వస్తుంది దానికి ఇంకో పేరేంటి టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ సో ఆ సైడ్ హెడ్డింగ్ వస్తుంది ఎందుకంటే 1 టేబుల్ 1 డయాగ్రామ్ ఉంటుంది అందులో మనకి 1 టేబుల్ 1 డయాగ్రామ్ ఉంటుంది ఇందులో టోటల్ ఎక్స్పెండిచర్ మెథడ్ అలాగే పాయింట్ మెథడ్లో 2 డయాగ్రామ్స్ ఉంటాయి శాతం పర్సంటేజ్ మెథడ్లో తెలుగు మీడియం శాతం పద్ధతిలో లెక్క ఉంటుంది చిన్న లెక్క అలాగే ఆర్క్ పద్ధతిలో కూడా లెక్క ఉంటుంది కాబట్టి ఈ 2 అనేది ఇవ్వడం మ్యాక్సిమం ఇవ్వడం క్వశ్చన్ ఎంత పూర్తిగా ఇస్తే రాయాలి కానీ 5 మార్క్స్ కింద పర్సంటేజ్ మెథడ్ ఆర్క్ మెథడ్ అడగడం మ్యాక్సిమం అడగడం అడిగితే రాసేయగలరు సో మనకి తెలుగు మీడియం బిందు పద్ధతి మొత్తం ఖర్చు పద్ధతి ఈ 2 పద్ధతులు 5 మార్క్స్కి అడుగుతాడు విడివిడిగా బిందు పద్ధతి అడుగుతాడు పాయింట్ మెథడ్ లేదా ఆర్క్ టోటల్ అవుట్లే మెథడ్ మొత్తం ఖర్చు పద్ధతి అడుగుతాడు కాబట్టి ఈ 4 మనం చెప్పుకున్న 4 సైడ్ హెడ్డింగ్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ మొత్తం ఈ క్వశ్చన్ చదువుకుంటే
టెన్ మార్క్స్ విడిగితే ఫైవ్ మార్క్స్ టోటల్ 15 మార్కులు మనం గ్రిప్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఎవ్రీ సైడ్ రైటింగ్ 5 మార్క్స్ అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందులో అర్థం కాకపోతే నాకు ఫోన్ చేయండి, నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను మీకు నేను. కాబట్టి సెగ్మెంట్ ఆర్క్ అంటే సెగ్మెంట్ అని అర్థం. దీని రూలు స్మాల్ అని చేత సూచిస్తారు, ఇండికేషన్ స్మాల్ అని. ఎన్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ డిమాండ్ బై ఒరిజినల్ డిమాండ్ ప్లస్ న్యూ డిమాండ్ డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్ బై ఒరిజినల్ ప్రైస్ ప్లస్ న్యూ ప్రైస్. తెలుగు మీడియం, డిమాండ్లో వచ్చిన మార్పు బై పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత డిమాండ్ డివైడెడ్ బై ప్రతిదీ దిగాలి. ఇంకో ఇక్కడ డివైడెడ్ బై ఇక్కడ నుంచి మార్పు. దీన్ని ట్రాన్స్లేషన్ చేస్తే ఇక్కడ ఇంటూ వస్తుంది. సో ఇక్కడ దాకా డివైడెడ్ బై అనేది మనం వేసుకోవాలి. చూడండి, డిమాండ్ వచ్చిన మార్పు బై తెలుగు మీడియం పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత డిమాండ్ డివైడెడ్ బై ధరలో వచ్చిన మార్పు బై పూర్వపు డిమాండ్ పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర. అది తెలుగు మీడియం. ధరలో వచ్చిన మార్పు బై పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర, అది మనకి తెలుగు మీడియం రాసుకుంటాం. ఇంగ్లీష్ మీడియం ఇలా రాస్తారు, తెలుగు మీడియం రాసేయగలరు. చెప్పాను కదా, డిమాండ్ వచ్చిన మార్పు బై పూర్వపు డిమాండ్ ప్లస్ ప్రస్తుత డిమాండ్ డివైడెడ్ బై ధరలో వచ్చిన మార్పు బై పూర్వపు ధర ప్లస్ ప్రస్తుత ధర. అది మనకి కంప్లీట్ సూత్రం, ఫార్ములా. దేనికి? ఆర్క్ మెథడ్, ఎడిట్ టు ఆర్క్ మెథడ్. ఆర్క్ మెథడ్కి ఇది సూత్రం. దీని ప్రకారం ప్రైస్ డిమాండ్ తీసుకుంటాం. ప్రైస్ తగ్గింది, డిమాండ్ పెరిగింది, మామూలే. లా ఆఫ్ డిమాండ్కి మామూలే, డిమాండ్ సూత్రం మామూలే. ధర తగ్గింది, డిమాండ్ పెరుగుతుంది. సో 2 రూపీస్ నుంచి 1 రూపీ అయింది. డిమాండ్ ఏమైంది? 1000 నుంచి 2000 అయింది. డిమాండ్లో ఎంత మార్పు? 1000. ప్రైస్లో ఎంత మార్పు? 1 రూపీ. కనబడుతుందా? ప్రైస్లో ఎంత మార్పు? 1 రూపీ. డిమాండ్లో ఎంత మార్పు? 1000. సో ఫస్ట్ ఇది తీసుకోవాలి, డివైడెడ్ బై ఇది తీసుకోవాలి. చాదస్తంగా సారేంటి చాదస్తంగా చెప్తున్నారు, ఇన్నిసార్లు చెప్తున్నారు అనుకోవడం కాదు, రాసేటప్పుడు బుర్ర తిరిగిపోతుంది, సరిగ్గా రాయకపోతే. చాదస్తంగా చెప్తాను నేను అర్థమవడం కోసం, కంపల్సరీ వినాలి. చూడండి, డిమాండ్లో ఎంత చేంజ్ వచ్చింది? 1000. ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1000 బై 1000 కింద బై వేయాలి. చేంజ్ ఇన్ డిమాండ్ 1000 బై ఒరిజినల్ డిమాండ్ ఎంత? 1000 ప్లస్ ఇంకో ప్లస్ న్యూ డిమాండ్ ఎంత? 2000 డివైడెడ్ బై డివైడెడ్ బై చేంజ్ ఇన్ ప్రైస్. ప్రైస్లో చేంజ్ ఎంత? 1 రూపీ. 1 రూపీ డివైడెడ్ బై ఒరిజినల్ ప్రైస్ ఎంత? 2 రూపీస్ ప్లస్ న్యూ ప్రైస్ ఎంత? 1 రూపీ. 1. సో 1000/3000 డివైడెడ్ బై 1/3. 1000 + 2000 = 3000. అక్కడ 2 + 1 = 3 అంతే కదా. 1000/3000 డివైడెడ్ బై 1/3. దాని కింద ఇప్పుడు ఈ మూడు జీరోస్ క్యాన్సిలేషన్ అయిపోతే 1/3/1/3 ఇదిగో 1/3/1/3. దాన్ని మనం ట్రాన్స్లేషన్ చేస్తాం, మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం మారుస్తాం. 1/3 × 3/1 ఇక్కడ రివర్స్ అవుతుంది కదా, దీన్ని అటు తీసుకెళ్తే రివర్స్ అవుతుంది, ఇంటూ కింద అయిపోతుంది. 1/3 × 3/1 ఈ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది. 3 1 3 టేబుల్స్ వచ్చు కదా మీకు ఎక్కాలి, 3 1 3. సో 1/1 1/1 ఎంత? ఇది కూడా 1. ఆ 1 ఒక యూనిట్ వ్యాకోచిత్వానికి సమానం, అంటే ఈక్వల్ టు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఇది కొట్టు 1 యూనిట్. సో ఇది మనకి ఆర్క్ వ్యాకోచిత్వం, సారీ ఆర్క్ పద్ధతి ద్వారా డిమాండ్ వ్యాకోచిత్వాన్ని కొలిచే 4వ పద్ధతి. ఆర్క్ మెథడ్ ద్వారా ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ని
మెజర్ చేసే టైప్ లాస్ట్ ఫోర్ మెథడ్ ఫోర్త్ మెథడ్ ఓకే ఇది మనకి మీకు ఏది అర్థం కాకపోయినా చెప్పాలి ఒక్కొక్కటి ఈచ్ క్వశ్చన్ ఈచ్ సైడ్ హెడ్డింగ్ 5 మార్క్స్ ఓకే